టైటిల్లో ఈ బ్యాటు బౌన్సర్లు చూస్తే క్రికెట్ అనుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ ఇండియాల మధ్య క్రికెట్ జరగట్లేదు, కానీ ఒక క్రీడ మాత్రం జరుగుతుంది, అది ఆర్మీల మధ్య. బ్యాట్ అనేటువంటిది పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్నటువంటి సైన్యం, పాకిస్తాన్ సైన్యంలో ఉన్నటువంటి బీఏటి బ్యాట్ అనేటువంటిది బార్డర్ యాక్షన్ టీమ్ అనే పేరుతో ఒకటి ఏర్పాటు చేసుకుంది. దీని మీద భారతదేశం బౌన్సర్లు వేస్తుందని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, వాస్తవంగా మనకి ఆర్మీకి సంబంధించినటువంటి ఏరియాస్ ఉంటుంటాయి, సెక్టార్స్ ఉంటుంటాయి, పూంచ్ సెక్టార్ అని లేకపోతే ఇంకొకటి అనేటువంటి సెక్టార్ల పేర్లతో ఉంటుంటాయి. వాటిలో ఆర్మీకి సంబంధించినటువంటి వర్క్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంటుంది, ఇవన్నీ నడుస్తుంటుంటాయి. ఇక్కడ ఈ బీఏటి అనే ఒక కొత్త టీముని పెట్టి వీళ్ళు ఇందులో చేస్తున్నది ఏంటంటే, ఉగ్రవాదులకి కూడా ఈ యూనిఫామ్లు వేసేసి సైన్యం కింద వాళ్ళని కూడా కలిపి తిప్పుతున్నారు. అంటే ఇక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేటువంటి వాటిని మనం పట్టుకుంటున్నాం కాబట్టి, వాటి మీద దాడి చేస్తాం కాబట్టి, లేదు వాళ్ళు మా సైనికులే అని చెప్పడానికి ప్రపంచానికి వాళ్ళని సైనికులనే చంపారని చెప్పి రేపు పొద్దున్న చూపెట్టడం కోసం అని చెప్పేసి ఉగ్రవాదులకి కూడా ఈ యూనిఫామ్ వేసి తిప్పుతున్నారు. ట్రైనింగ్ అక్కడే జరుపుతున్నారు. పేరుకేమో రిజిస్టరేమో ఈ బార్డర్ యాక్షన్ టీమ్ అనేటువంటి పేరుతో చెప్తున్నటువంటి పరిస్థితులు. వీళ్ళు సైన్యంతో పాటే తిరుగుతుంటారు, అదే వెహికల్స్లో తిరుగుతుంటారు. ఎక్కడైతే ఇండియన్ బార్డర్స్లో కాస్త వీక్గా కనబడుతుంటుందో, మన సైనికులు తక్కువగా ఉన్నటువంటి ప్లేస్ ఎక్కడ కనబడుతుందో ఐడెంటిఫై చేసుకుని అక్కడ దూరిపోతుంటారు. అది కాలువలో నుంచిన, కొండలో నుంచిన, నదిలో నుంచిన, లేకపోతే అక్కడ మనకున్నటువంటి ఫెన్సింగ్ల దగ్గర ఎక్కడైనా తేడాలు వస్తేనా వాటిలోంచి దూరిపోయి ఇక్కడికి వచ్చేసేయడానికి ఒక ఎత్తుగడ. దాన్ని గత 15-20 నెలలుగా కంటిన్యూగా కంట్రోల్ చేస్తూ వస్తుంది భారత సైన్యం. అందుకనే వలసలు ఆగటం వల్లనే ఉగ్రవాదాన్ని ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ తుదముట్టించుకుంటూ పోతుంటే అవతల నుంచి వచ్చేటువంటి, ఇదివరకైతే కనుక మనం 10 మందిని చంపితే వాళ్ళు 50 మందిని పంపిస్తుండేవాళ్ళు, ఇప్పుడు అందులో వాళ్ళకి ఇక్కడ షెల్టర్ కూడా ఈజీగా దొరికేది. ఇప్పుడు షెల్టర్ దొరకనీయకుండా చేయటం, అలాగే ప్రజల మధ్యన తలదాచుకుంటూ ఉంటే కనుక వాళ్ళని యోధుల కింద చూసేటువంటి పరిస్థితి నుంచి అవసరమైతే పేల్చి అవతల పడేసేటువంటి స్టేజీకి రావటం, రెండో పక్కన వీళ్ళకి సహకరించేటువంటి వేర్పాటువాదులందరూ ప్రస్తుతం నిర్బంధంలో ఉండటం, ఇవన్నీ ఎప్పుడైతే జరిగినాయో వీళ్ళకి సహకారం ఆగింది. ఇక్కడికి వచ్చినా కూడా మొన్న ఈ మధ్యన మనం చూసాం 2-3 సార్లు కూడా గబక్కన అడవుల్లోకి వెళ్ళటం, మన వాళ్ళు వెంటపడే వాళ్ళని కాల్చి చంపడం, అట్లాగే లేకపోతే పెద్ద లారీల్లో వచ్చి దిగేటువంటి ప్రయత్నం చేయటం కంటైనర్లలో, అది మన వాళ్ళు పట్టుకోవడం లాంటివి జరిగింది. ఇవన్నీ కూడా ఈ బ్యాట్ టీం ద్వారానే జరుగుతున్నాయి అన్నటువంటిది అంచనా. ఎప్పటికప్పుడు మనం టెక్నాలజీ ద్వారా వాళ్ళని ట్రాక్ చేస్తున్నాం. రెండో పక్కన ఎక్కడ ఏ ప్రాంతాల్లో వ్యవహారాలు చేస్తున్నారో చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే దాన్ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నాం అన్నది భారత సైనికాధికారులు చెప్తున్నటువంటి అంశం.